హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం 8th క్లాస్ చదువుతూ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 31వ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిందని కొంతమంది అప్లై చేయలేక బాధపడుతూ ఉన్నారు. అయితే వారికి మరో అవకాశాన్ని కల్పించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. ఎవరైతే అప్లై చేయకుండా సమయం నించిపోయిందనుకున్నారో వారు ఈ యొక్క సమయాన్ని 15 నవంబర్ వరకు కూడా పొడిగించడం జరిగింది. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చూద్దాం. ఇది ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన వార్తే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం 8th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించిన వార్త. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఈ యొక్క వార్తను విని అవసరమైనటువంటి మీ ఫ్రెండ్స్కి పంపించి ఖచ్చితంగా కూడా ఎన్ఎంఎంఎస్కి అప్లై చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరానికి 12,000 లెక్కన 4 సంవత్సరాలు 48,000 అమౌంట్ మీ యొక్క చదువుకి సహాయపడటానికి ఈ యొక్క పథకం బాగా ఉంటుంది, స్కాలర్షిప్ పథకం. 15కు ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫీజు పొడిగింపు, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫీజు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు డిఓ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిస్థితి, ఎయిడెడ్ మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 350,000 లోపు ఉన్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని చెప్పారు. కుల, ఆదాయ తదితర ధృవపత్రాలు లేని విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50, ఓసీ విద్యార్థులు ఓసీబీసీ విద్యార్థులకు 100 ఉందన్నారు. పూర్తి వివరాల కోసం www.bsc.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పారు. ఇది ఫ్రెండ్స్, మరి 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మరి యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకొని సంవత్సరానికి ఇస్తున్నటువంటి 12,000 రూపాయలను కూడా మరి మిస్ చేసుకోకుండా ఈ స్కాలర్షిప్కి అర్హత సాధించాలి అని కోరుకుంటున్నాం. అర్హత సాధించాలంటే చక్కగా చదవాలి, మీ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఒక క్రమబద్ధంగా చదివి మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇవి చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరోసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.